కదిరి కుటాగుల జాబియా మసీద్ లో వైఎస్ఆర్సీపీ నేత కేవి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నేత పూల శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్రమణ, వైసీపీ లీగల్ సెల్ లింగాల లోకేశ్వర్ రెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కేఎస్ బాహుద్దీన్, మాజీ కౌన్సిలర్ సలీం, మాజీ కౌన్సిలర్లు ముత్తా వల్లీలు, ముస్లిం సోదరులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కదిరి టౌన్ కుటాగల్ నందు జామియా మసీద్ నందు ఈ పవిత్ర రంజాన్ మాసంలో నా సోదరుల ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ మాసంలో నా మైనారిటీ సోదరుల మధ్యన ఈ రంజాన్ మాసము ఈ సాయంత్రం ఉపవాస దీక్షని విరమించే టైంలో ప్రార్థనలు చేసుకొని ఈ పవిత్ర మాసంలో ఈ సోదరుల మధ్య గడపటం మాకెంతో సంతోషదాయకం. ఆ మహమ్మద్ ప్రవక్త గారి ఆదేశాల మేరకు పవిత్రమైన ఈ మాసంలో నెల పొడవునా పొద్దున 6 గంటల నుండి సాయంత్రం ఉపవాస దీక్ష విరమించే వరకు 6:30 వరకు ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటూ ఆ దేవుని స్మరణలో రోజంతా నమాజ్ చేసుకుంటూ గడుపుతూ యావత్ మంది చల్లగా ఉండాలా, అందరూ బాగుండాలా అనే ఆ భక్తితో చేస్తున్న ఈ రంజాన్ మాస దీక్షల్ని ఇంతకంటే పవిత్రమైన దీక్షలు ఇంకేమైనా ఉన్నాయంటే ఇంతకు మించి లేవనే విధంగా చాలా పవిత్రంగా చేస్తున్నటువంటి ఈ సోదరుల ముస్లిం సోదరుల దీక్షకు నన్ను పిలిచి ఆహ్వానించేందుకు సోదరులు కృతజ్ఞతలు తెలియజేస్తూ వీళ్ళ మధ్యలో ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని వీళ్ళ మధ్యన గడపటం ఇంత సంతోషకరమైన విషయంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. కదిరి పట్టణంలోని కుటాగుళ్ళ జామియా మసీదులో మన కుటాగుళ్ళ చెందినటువంటి కేవి సురేష్ రెడ్డి గారు మరియు ఇక్కడ హిదాయత్, గంగాధర్ మరియు పెద్దిరెడ్డి ఇతర ముస్లిం మత పెద్దలు, ముత్వల్లీలు అందరూ మన రాష్ట్ర సిఇసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి అన్నగారిని ఇక్కడికి ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినామన్నా మీరు వచ్చి మాతో పాటు మీరు కూడా ఉండాలా అనే సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూల శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన లింగాల లోకేశ్వర రెడ్డి గారు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మన డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారి తండ్రి అయినటువంటి మాజీ సర్పంచ్ డాక్టర్ బత్తల వెంకటరమణ గారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిత్రులు చెప్పిన వెంటనే, పెద్దలు ముస్లిం మత పెద్దలు చెప్పిన వెంటనే ఆలకించి ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవాలనే సదుద్దేశంతో ఇచ్చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ అల్లా కృప వల్ల అందరూ ఈ మాసంలో ఉపవాస దీక్షలు ఉన్నారు, రోజాలు ఉన్నారు, అందరూ అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ అల్లా మంచి మంచి సద్బుద్ధి అందరికీ ప్రసాదించి ఈ జరుగుతున్నటువంటి విపత్కర పరిణామాల నుంచి ఈ యావత్ ప్రపంచాన్ని, యావత్ ప్రపంచ మానవాళిని కాపాడాలని చెప్పి ఈ పవిత్ర మాసంలో, ఈ రంజాన్ మాసంలో అల్లాని దువా చేసుకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.